ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథము 4:6. సహోదరి సహోదరులారా, దేవుడు ఆత్మస్వరూపి, ఆయన ఆత్మయై ఉన్నాడు. ఆత్మదేవునిపై మనము ఆధారపడినప్పుడు దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో జరగడాన్ని కల్లారా చూస్తాం. మనం చేసే పనిలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, మన సొంత శక్తి పైన ఆధారపడి ఏదైనా సాధించాలి అనుకుంటే అది వృధా ప్రయాసే అవుతుంది. మన శక్తి చేతనైనను బలము చేతనైనను మనమేమీ చేయలేము, కానీ దేవుని ఆత్మ సహాయంతో మనం ఏదైనా చేయగలమనే విషయాన్ని గ్రహించాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుణ్ణి గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడేలాగూ క్రీస్తువాడు, అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అని. ప్రియులారా, శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మనలో నివసించి ఉన్న ఎడల మనము ఆత్మ స్వభావము గలవారమే గాని శరీర స్వభావము గలవారము కాము. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మనలోనున్న ఎడల మన శరీరము పాప విషయమై మృతమైనది, గాని మన ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు, గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిభ్రమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శక్తి చేతనైనను బలము చేతనైనను మేమేమీ చేయలేము, కానీ నీ ఆత్మ సహాయముతో ఏదైనా చేయగలమనే విషయాన్ని నీవు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ మీద ఆధారపడి నీ ఆత్మ సహాయముతో ప్రతి పనిని చేస్తూ విజయాన్ని సాధించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాకు అనుగ్రహించిన ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన
సంతోషము గలవారమై ఆనందించుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.